టాలీవుడ్ లో క్లిక్ అయితే చాలు హీరోయిన్స్ బిజీ అవ్వటం కామన్ అనే ఫార్ములా చాలా మంది మోడల్స్ కి తెలుసు. అందుకే ఇక్కడ ఉన్నన్ని రోజులు సినిమాలను చాలా స్పీడ్ గా చేసేస్తుంటారు. ఇక ఆ తర్వాత సౌత్ మొత్తం తిరిగేస్తుంటారు. అయితే అదే తరహాలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మరియు మాజీ నటి లిస్సీ కూతురు కళ్యాణి కూడా కొంచెం బిజీ అయ్యేలా కనిపిస్తుంది. హలో అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వకపోయినప్పటికీ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కి మాత్రం బాగానే కలిసి వచ్చింది. సింపుల్ గా హోమ్ లీగల్ గా కనిపించేటప్పటికీ కొంతమంది కుర్ర హీరోల సరసన కరెక్ట్ గా సెట్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హలో సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు అమ్మడు ఫెస్టివల్ హీరో శర్వానంతో జత కట్టనుందని తెలుస్తోంది. త్వరలోనే సుధీర్ వర్మ శర్వాతో ఒక సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. అయితే అందులో మొదట కాజల్ అగర్వాల్ ని అలాగే నిత్యా మీనన్ అనుకున్నారు. అయితే నిత్యా మీనన్ వెయిట్ లాస్ కి సంబంధించి తేడా రావడంతో ఆమెను పక్కన పెట్టాడట దర్శకుడు. ఇక ఆ పాత్రకు సాయి పల్లవి గురించి ఆలోచించగా శర్వ హను రాఘోపుడి దర్శకత్వంలో ఆల్రెడీ నటిస్తోంది కాబట్టి వేరే హీరోయిన్ తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తుండగా హలో బ్యూటీ ఆ పాత్రకు కరెక్ట్ గా సెట్ అవుతుందని నిర్మాతలు కూడా చర్చించడంతో సుధీర్ దాదాపు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఆ ప్రాజెక్ట్ మరికొన్ని రోజులు స్టార్ట్ అవ్వనుంది. రే డాడీ, ఏం చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను డాడీ. ఏం సినిమా? అర్జున్ రెడ్డి. నువ్వు గోల్గొట్టు, బల్మట్టా సర్కిల్లో పట్టలిపి దొరుకు. థ్యాంక్ యూ లోడే. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ.